హలో వన్ ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి మనం డైలీ వీడియో చేయడం జరుగుతుంది మన వ్యూ అనేది బ్యాంక్ నిఫ్లో ఉంటుంది బ్యాంక్ నిఫ్లో మనం మార్నింగ్ ఏమనుకున్నాం బ్యాంక్ నిఫ్లో మార్నింగ్ అనేది మనం ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్న తర్వాత మన వ్యూ ఉంటుంది ఎప్పుడైతే మనము కాల్ లో డిప్లో బై చేయండి ప్రాఫిటబుల్గా ఉంటుందని అనుకున్నాం మనకైతే మనం డిప్లో బై చేస్తే కాలు అనేది ఎంత ప్రాఫిట్ ఉందో ఒకసారి చూసుకుందాం మన రేంజ్ మాత్రం ఒకసారి చూసుకుందాం ఇక్కడ మనం గీసిన లెవెల్స్ కూడా ఒకసారి చూసుకొని మన వీడియోని అయితే షార్ట్ చేద్దాం ఇక్కడ ఏమో మనం మార్నింగ్ ఒకసారి ఏమనుకున్నాను చెప్పండి కాళ్ళను డిప్లో బై చేయండి ప్రాఫిటబుల్గా ఉంటారు అని చెప్పాము ఎప్పుడైతే మీరు దీన్ని అయితే ఫుడ్ సైడ్స్కి మాత్రం చూడకండి కాళ్ళను మాత్రం చూసుకోండి అని చెప్పాను ఏదే ఏదైనా కూడా కాలు మాత్రం మంచి ప్రాఫిట్ కూడా ఇచ్చింది ఓకే పుట్టు రెండు కూడా ఇన్ డిప్స్ అని చెప్పాను డిప్లో ఎవరైతే బై చేస్తారో వాళ్ళు ప్రాఫిటబుల్ ఉన్నారో ఎవరైతే హైలో బై చేస్తారో వాళ్ళైతే లాస్ అయ్యారు రెండు కూడా ఇక్కడ ఎక్క ఒకసారి మనం మన రేంజ్ ఏమనుకున్నామంటే మార్నింగ్ ఈ రేంజ్ ఒక్కసారి చూస్తే ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ టు థర్టీన్ ఫైవ్కి ఉంటే మాత్రం పైన ఉంటుంది ఎప్పుడైతే డ్రాప్ అయితే కిందికి వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి మన ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు అని చెప్పాను ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ దీనికి దీని కింద ఫార్టీ ఫోర్ డబల్ సెవెన్ ఫైవ్ నైన్కి బిలోకి అయితే మాత్రమే పుట్టు స్ట్రాంగ్ అవుతుంది అంతవరకు మాత్రం కాదు అని చెప్పాను ఇదే మనం ఫాలో అయినప్పుడైతే ఈ మనం అనుకున్న రేంజ్కి మాత్రం ఇది కిందికి పుట్టు వాళ్ళకి రాదు రాలేదు ఈ రేంజ్ నుంచి మాత్రం ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది మనం డిప్లో కాల్ బై చేస్తే ఎంత ప్రాఫిట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్ని పాయింట్స్ అయితే మనం చూద్దాం ఈ రేంజ్ నుంచి వెళ్ళి ఎన్ని పాయింట్స్ అనేది కాల్కి అయితే ఇచ్చింది చూద్దాం దాదాపు మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ పాయింట్స్ అనేది కాల్ అయితే ఇంక అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది డిప్లో చేస్తే మాత్రం అందు గురించి అది కాల్ అయితే స్ట్రాంగ్ అయితే ఉంది ఇక నెక్స్ట్ మనం మండే గురించి చూసుకున్నట్లయితే మండే మెయిన్గా ఫాలో మెయిన్ ఏంటంటే బయ్యంగ్ ఇన్ డిప్ అని మర్చిపోవద్దు డి డిప్లు ఎవరైతే బై చేస్తారో వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారు అది టైమ్ డేకే చాలా వరకు ఉంటుంది ప్రీమియం అని రిడ్యూస్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంది కాకపోతే రెండు మాత్రం ఎవరు కూడా కాల్ అయినా పుట్టైన బయ్యంగ్ ఇన్ డిప్ మండే మీరు ఏదో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే సెల్లర్కి మాత్రం మంచి బెస్ట్ బెటర్ ఆపర్చునిటీ సెల్ సెల్లింగ్ చేసే వాళ్ళకైతే బెటర్ ఆపర్చునిటీ మండే నుంచి ఈ వారం బెటర్గా ఆపర్చునిటీ సెల్లర్స్కి ఉంటుంది ఎందుకు అందుగురించి బయ్యర్స్ మాత్రం డిప్లో ఏది డిప్పు దొరుకుతుందో దాన్ని బై చేయండి ప్రాఫిటబుల్గా ఉంటుంది లేదంటే మాత్రం మీరు హైలో మాత్రం హైలాగా ఉండే ఏదైతే హైకి వెళ్తుందో దాని జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి ఎందుకంటే అది లాస్ ఇవ్వడానికి ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది మన ఇండికేటర్ల గురించి అయితే మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం ప్రతి వీడియోస్లో మనం ప్రతి ఇండికేటర్స్ గురించి చెప్తూనే ఉన్నాయి ఇక్కడ ఫిమ్లోచ్చి రిట్రేస్మెంట్ తోటి అయితే మనం ప్రతిరోజు వీడియో చేస్తాం ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన వీడియోలు మనం చాలా వరకు ఉన్నాయి ఇండికేటర్స్ మాత్రం వాటి గురించి అయితే మనం డైలీ వీడియోస్ అయితే కంప్లీ ఇండికేటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాటిని ఎవైతే బెటర్ ఉన్నాయో వాటిని అగైన్ ఫిల్టర్ చేసి ఎప్పుడైతే మన వాచ్ లిస్ట్లో టాప్ టెన్ ఇండికేటర్స్ మాత్రమే మన వాచ్ వేసులో ఉంచుకుందాం ఆ టాప్ టెన్లో ఏవైతే బెస్ట్ పర్ఫామ్ చేసి వాటి వాటిని మాత్రమే మనం డైలీ చూసుకొని మనం మూవ్ అయితే అందు గురించి మీరు చేయాల్సింది ఏంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతిదాన్ని మీరు మీకు చెప్తూనే ఉంటాను కాకపోతే మన నా వ్యూ చెప్తాను ఏ చేయాలని చెప్తూనే ఉంటాను గురించి మాత్రం ఫస్ట్ మీరు ట్రేడింగ్ని అవాయిడ్ చేయమని చెప్తాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీకు ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ తోటి మాత్రమే మీ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి లేదంటే మాత్రం ఈ ట్రేడింగ్లో మేము లాస్ అవ్వడానికి ఛాన్స్ చాలా వరకు అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ గురించి మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్